సిరిసిల్ల పట్టణం శాంతి నగర్లో సెల్ టవర్లు ఉండడం వల్ల పరిసర ప్రాంత ప్రజలకు రేడియేషన్ వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। సిరిసిల్ల పట్టణం శాంతి నగర్లో సెల్ టవర్లు ఉండడం వల్ల పరిసర ప్రాంత ప్రజలకు రేడియేషన్ వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ప్రాణాలు బాగలేదు, తలనొప్పులు, ఎలుతులు బాగా ఇదైతే వర్షం కొడితే అది పిడుగులు పడుతున్నాయి। పిడుగులు పడితే భయం అవుతుంది, కరెంట్ షార్ట్ ఇస్తుంది, ఆ వైర్ చేయబట్టి టవర్ చేయబట్టి మా ప్రాణాలకు ఇబ్బంది। టవర్ తీసేయాలి, 2 టవర్లు తీసేయాలి, మళ్ళీ టవర్ ఎత్తానన్న మా ప్రాణాలకు ఇబ్బంది। తీసేయాలి, అవసరమైన సుత చచ్చిపోయిండు, ఇద్దరు చచ్చిపోయిండు, అదే నెలల ఇద్దరు చచ్చిపోయారు। తీసేయాలి తీసేయాలి, మా ఇండ్లు మరి కొంటారా, టవర్ ఉండకుండా చేయాలి, మా ఇండ్లే కొంటారా, మరి ఏం చేస్తారో మాకు తెలియదు। మా డాడీ మొన్న రీసెంట్గా బ్లడ్ మెదడులో బ్లడ్ క్లాటేజ్ అనిపోయిండు। నేను వాడు హాస్పిటల్లో అడిగితే ఇంటి దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగితే టవర్ ఉందని చెప్పినాము। టవర్ ఉందని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మరి దానివల్ల ఎఫెక్షన్ బాగా పడ్డది, ఇంకో కొన్ని రోజులు బతికే వాళ్ళు కూడా ఇప్పటికీ మా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి। మేము ఎన్నిసార్లు వచ్చిన తర్వాత కేసు ఎత్తామన్నా కూడా వాళ్ళు వినలేరు। మీరు కేసు వేసినా అది చెల్లది చెల్లది అని అంటారు। ఇంట్లో ఎంతమంది ప్రాణాలను పక్కన పెట్టుకుంటారు, వాళ్ళు ప్లేస్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, స్టేషన్లో పెడితే కూడా వాళ్ళు కేర్ తీసుకుంటలేరు। మరి మమ్మల్ని ఉండమంటారా చనిపోమంటారా చెప్పండి। ఇప్పటికి ఇంకా ఇంకెన్ని ప్రాణాలు పోతాయో అర్థం కావట్లేదు, ఒక్కొక్కళ్ళకి ఇన్ఫెక్షన్ ఘోరంగా అవుతుంది। టవర్ తీసేయాలి, మాకు అద్దె టవర్, ఈ టవర్ వల్ల మా ప్రాణానికి ప్రమాదం, ఈ టవర్ వల్ల మా ప్రాణానికి ప్రమాదం ఉంది, మాకెట్టి పరిస్థితి టవర్ మాకు।